కొత్తిమీర పోతానండి, అన్ని చీడి పోతుంది. టమాటా నుంచి కెచప్ స్వీట్ పౌడర్ తయారు చేయవచ్చు అని మీకు ఏమైనా తెలుసా? తెలియదు. తెలియదు కదా, అట్లా చేస్తే ఫలితం ఏమైనా ఉంటుంది అని కూడా మీకు ఐడియా లేదు? అసలు గైడెన్స్ ఎవరు చెప్పలేదు సార్. ఓకే, మీరు చెప్పండి ఫస్ట్. ఓకే, ఎక్కడ అమ్ముతారు ఈవెన్ మార్కెట్లో? గురజాల, మాచర్ల, మిరియాల కూడా. కనీసం ఒక్కొక్క బాక్స్ వచ్చి 50 రూపాయలు బాడిగా కనీసం బాక్స్ వచ్చి ఏదైతే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 60 అయితే 50 పడుతుంది, 50 దాండగా. ఇప్పుడు ఆ దళారు లేకుండా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా అక్కడ పోయి మనం డైరెక్ట్ మాట్లాడాలన్నా వాళ్ళు బాగా తప్పకుండా వాళ్ళే కమిట్మెంట్. మీరు మొహం పైన డైరెక్ట్ కోర్టు దగ్గర పోకర్త మాకు పనిలేదులే, నువ్వు రేటు దగ్గర చెప్పు చెప్తా, మా చెప్పమే చెప్తా, లేకపోతే కూడా నా ముందు నువ్వు వాకర్ తీసుకొచ్చుకోకుండా. ఇప్పుడు మనం పోయి ఆ బ్రోకర్ మా దగ్గర పోయి అతను పెద్ద మన బండి బాగా బాకర ఉడిపోతాడు ముందు వచ్చే కదా. అంటే నా ఐడియా, అసలు మన గ్రామంలోనే మొత్తం మన గ్రామం మొత్తం ఉంది, ఇక్కడే ఒక కమిటీ లాగా మనం ఏర్పాటు చేసుకుని మన పాలిటెక్ మొత్తం మెయింటైన్ చేసుకున్నాం. వాడే వస్తారు మన దగ్గర వస్తారు, మన దగ్గర మనం పోయి మార్కెట్ రేజ్ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు మార్కెట్ రేజ్ ఉంది అనుకోండి, పది మంది వేసేసరికి వాడు ఏంటంటే వాళ్ళు సచ్చినట్టు అడిపోతారని ఇప్పుడు రాడు. నాకు అవసరం ఉంది, ఇంటికి అవసరం లేదు, నేను పోయి అమ్ముకొచ్చుకోవాలి, నా ఇప్పుడు కూలీలోకి వెళ్ళినప్పుడు మా నా ఇబ్బంది మరి ఆపలేను కదా, అంతే చేస్తే అమ్ముకోవటం ఎంతో కొంత వచ్చింది సార్. మనం రైతులు చాలా బాధపడుతున్నాం కాబట్టి ఆ బాధ అనేది లేకుండా మనం చేయడానికి ఒక ఆలోచనతో మనం వచ్చాము. అంటే ఒక టమాటో నిల్వ చేసే కార్యక్రమం ఒకటి ప్లాన్ చేయాలని సార్ రావడం జరిగింది. దాన్ని ఎట్లా చేస్తారు ఏంటనేది మనకు సార్ చెప్తారు, దాన్ని బట్టి మనం తర్వాత ఫ్యూచర్ ఎలా చేయాలి ఏంటనేది మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడి చేద్దాం.